వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి పెడితేనే కాదు, సర్వీస్ రంగంలో కూడా చక్కటి ఆదాయ అవకాశాలు ఉన్నాయి. యువతి యువకులు ఈ రంగంలో కూడా చక్కగా రాణించి ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఈ తరహా సర్వీసులకు ఫుల్ డిమాండ్ అయితే ఉంది. అయితే ఏ సర్వీస్ చేస్తే మీకు అవకాశం లభిస్తుందో ఎంపికైతే చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో సీనియర్ సిటిజన్ సర్వీసులకు మంచి డిమాండ్ ఉంది. ఈ తరహా సర్వీసులు మన దేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. వృద్ధాప్యం ఒక శాపంగా మారకుండా అనుకుంటే అన్ని వేళల్లో చేయి అందించే ఓ తోడు అవసరం. ఆ అవసరమే ఓ సర్వీస్గా అందించినట్టయితే మీకు చక్కటి లభిస్తుంది. మన దేశంలో కూడా సీనియర్ సిటిజన్లకు సర్వీసులు అందించేందుకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. అంతేకాదు వృద్ధాశ్రమాలు సైతం కూడా అయితే ఉన్నాయి. కానీ వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను చేర్పిస్తే మన సమాజంలో వారి పిల్లలకు చాలా చెడ్డ పేరు వస్తుంది. అయితే చాలామంది తమ కెరీర్ను తల్లిదండ్రులను చూసుకోవడం సాధ్యం కాదు. దీంతో సీనియర్ సిటిజన్లు ఒక సమస్యగా మారకుండా ఓ ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉంది. అదే సీనియర్ సిటిజన్ సర్వీసెస్. ఇందులో భాగంగా మీరు ఇంటి వద్దనే ఉండే వృద్ధులకు సేవలు అందించాల్సి ఉంటుంది. అందుకు ప్రతి నెల సర్వీస్ ఛార్జ్ తీసుకోవడం ద్వారా మీకు ఆదాయం అయితే లభిస్తుంది. ఈ తరహా సేవలకు మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాలను మంచి డిమాండ్ ఉంది. ఆస్తిపాస్తులు ఉండి పెన్షన్ సౌకర్యం కూడా ఉండి కూడా చూసుకునే తోడు లేకుండా అనేక మంది వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లు మగ్గుతున్నారు. అయితే వీరిని కన్సల్టెన్సీ ద్వారా సంప్రదించి సేవలు అందించడం ద్వారా మీరు ఆదాయం పొందవచ్చు. ఒకవేళ మీరు బీఎస్సీ నర్సింగ్ తరహా కోర్సులు చేసి ఉంటే మరింత ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే వీలుంది. నిజానికి ఈ తరహా సేవల కోసం బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్కు, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని చేయడం వల్ల మీరు అఫీషియల్గా ఎన్జిఓలను స్థాపించుకోవచ్చు, లేదా మీరే స్వయంగా సీనియర్ సిటిజన్లకు సేవలు అందించవచ్చు. తద్వారా మీరు ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా కాన్సెప్ట్ అయితే. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా. సో మీరు కూడా సీనియర్ సిటిజన్ సర్వీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఈ బిజినెస్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులను కలిసి వారితో ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో పూర్తి సమాచారం తెలుసుకుని, లైసెన్సెస్ ఏమి కావాలి, ఎలా ఈ సర్వీస్ని స్టార్ట్ చేయవచ్చు పూర్తిగా అయితే సమాచారం తెలుసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది మా ఛానల్ మిమ్మల్ని కోరుతుంది. సో మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.